మమ్మల్ని రాజకీయంగా ఎదుర్కోలేక తమ కుటుంబం బంధువుల మీద అక్రమ కేసులు బనాయిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కుట్రలు చేసి తమ మానసిక స్థైర్యం దెబ్బతీయాలని రేవంత్ సర్కార్ చూస్తుందని మండిపడ్డారు. తాము ఉద్యమంలో అడుగుపెట్టిన నాడే చావుకు తెగించి వచ్చినోళ్ళం. ఈ కేసులకు చిల్లర ప్రయత్నాలకు భయపడేటోళ్ళం కాదని అన్నారు. మమ్మల్ని రాజకీయంగా ఎదుర్కోలేక ఇవాల మా కుటుంబ సభ్యుల మీద మా బంధువుల మీద ఇవాల కొన్ని కేసులు బనాయించి కుట్రలు చేసి మా మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయాలే ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీయాలే ఈ కుట్రలతో మా గొంతు నొక్కాలనే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నట్టుగా కనబడుతున్నది. కానీ నేను కాంగ్రెస్ నాయకత్వానికి అది రేవంత్ రెడ్డి కావచ్చు రాహుల్ గాంధీ కావచ్చు చెప్పేది ఒకటే, మేము ఉద్యమంలో అడుగుపెట్టినాడే సావుకు తెగించి వచ్చిన వాళ్ళం. కేసులకో మీరు చేసే ఈ చిల్లర ప్రయత్నాలకో భయపడే వాళ్ళం ఎంతకంటే కాదు. ఎందుకంటే నిన్నటి నుంచి ఈరోజు వరకు ఒక ప్రహసనంలాగా దాదాపు నిన్న రాత్రి 11:30 నుంచి ఈరోజు ఇప్పుడు దాదాపు 9 గంటలు అవుతా ఉంది, అంటే 22 గంటలు దాదాపు 21-22 గంటల నుంచి ఒక ప్రహసనంలాగా నడుపుతా ఉన్నారు. ఏంటిదది? నేను అడుగుతున్నా, మీరు దయచేసి ఆలోచించమని కోరుతా ఉన్నా. ఇవాళ తెలంగాణలో ఒక కుటుంబం తన కుటుంబ సభ్యులతో బంధుమిత్రులతో దసరాకో దీపావళికో ఇంట్లో తమ ఇంట్లో దావత్ చేసుకోవడం కూడా తప్పేనట.